ఈరోజు ఈ సత్యంజీ డాలస్ పార్కులో ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా అద్భుతమైన ప్రోగ్రాంలు ఉన్నాయి. అవి ఏమిటంటే పొద్దున్నే 10 గంటలకి అన్నవరంలో జరిగే వీర వెంకట సత్యనారాయణ స్వామి వృత్తములు, అటువంటి సామగ్రితాలు మొదటి నుంచి కూడా మేము వేసిన లేఅవుట్లో ప్రతి ఒక్క లేఅవుట్లో జరుపుతున్నాము. ఎందుకంటే మా దగ్గర ప్లాట్లు ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము అనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాంని మొదట్లో తలపెట్టాము. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి ఉల్లాసంగా ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పెడతాము. అలాగే 6 గంటల నుంచి 10 గంటల దాకా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెడతాము. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఒక లేఅవుట్లో కూర్చి పొద్దున్నీ సాయంత్రం దాకా వాతావరణం ఏ విధంగా ఉంటుందనేది మేము ధైర్యంగా మా కస్టమర్లకి చూపెట్టేదానికి ఇటువంటి ప్రోగ్రాంలు పెడతాము. ఎందుకంటే మేము ఇచ్చే క్వాలిటీని వాళ్ళ కంటితో చూస్తే వాళ్ళు 10 మందికి చెప్తారు. అలాగే మా దగ్గర కొన్న వాళ్ళు సత్యంజీ చెప్పిన దానికంటే 25% ఎక్స్ట్రా చేస్తారు, తప్పితే తగ్గించి చేయడని ఇప్పుడు భావన ఉంది. 5 సంవత్సరాల నుంచి మార్కెట్ కండిషను రియల్ ఎస్టేట్కి అసలు బాగలేకపోయినా కూడా 5 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా వెంచులేయడానికి కారణం మా కస్టమర్ దేవుళ్ళే. అలాగే మాకు సహకరిస్తున్న మార్కెటింగ్ మిత్రులు, అలాగే మాకు సహకరిస్తున్న ల్యాండ్ ఓనర్స్ కూడా, వాళ్ళందరికీ కూడా మా సత్యంజీ గ్రూప్ తరఫున, మా సింహపురి ప్రజలకు కూడా మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆదివారం ఉదయం సత్యంజీ డాలస్ పార్కులో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఒక 1 మంత్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాము. మా సమస్త టీము కొంత ప్రచారం చేశారు. మా సమస్త తరఫున సుమారు 1000 మంది ఈరోజు జంటలు గుర్తుంటారని నేను టీవీలో సోషల్ మీడియాలో చెప్పాను. కానీ నాకు మా సంస్థలో కొద్దిగా లోపం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కస్టమర్లు మా శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా శ్రేయోభిలాషులు మా కస్టమర్లు అని నేను భావిస్తున్నాను. మా టీము కూడా ఇన్విటేషన్లు 10,000 ఇన్విటేషన్లు ఇచ్చాను ఈ ప్రోగ్రాం కోసంగా. ఈరోజు జరిగే అత్యంత వైభవాన్ని కల్లారా ప్రతి ఒక్కరు చూస్తే అన్నవరం సత్యదేవుడే ఇక్కడికి మనల్ని దీవించేదానికి వస్తాడని ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాంలు పెడుతుంటాను. మనకి మైపాడు బీచ్ చాలా దగ్గరలో ఉంది. మన సత్యదేవుని కథలులో బీచ్ దగ్గర ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కథల్లో మనకి దేవుడు చెప్పున్నాడు. దాన్ని నేను మనసులో పెట్టుకొని అత్యంత వైభవంగా చేయాలని చూశాను. కానీ పర్వాలేదు, ఈ మాత్రం మా సంస్థ మీద గౌరవంతో సత్యంజీ ప్రోగ్రామ్స్ బాగా చేస్తాడని అభిమానంతో వచ్చిన మా కస్టమర్లకి మా శ్రేయోభిలాషులకి మార్కెటింగ్ మిత్రులకి మమ్మల్ని ఆదరిస్తున్న సింహపూరి ప్రజలకు కూడా మా సత్యంజీ గురువు తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి ఇటువంటి లోపం లేకుండా మా టీంని అలర్ట్ చేసి డోర్ టు డోర్ మా కస్టమర్లకు కానీ మా మీద అభిమాన వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ పంపించేదానికి నేను దీనివల్ల నాకు ఒక గుణపాఠమైంది, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు అన్నవరం సత్యదేవుడి మీద అటువంటి గురి. నేనేమి తలుచుకుంటే ఒక సమస్య వస్తే తలుచుకుంటే ఇమీడియట్లీ ఖచ్చితంగా అది జరుగుతుంది. నెల రోజుల కిందట ఇది తలుచుకోకముందు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా. తలుచుకున్న తర్వాత ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది. అట్లా ఇట్లా మార్పు కాదు, అదేమిటంటే ఈ లేఅవుట్లోనే మీ కంటితోనే 1 వారం రోజుల కిందట ఒక ప్రోగ్రాం పెట్టాను. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చి చూస్తే 1 వారం రోజులు ఎంత మార్పు అనిపిస్తుంది. ఇవన్నీ జరగాలంటే చేతిలో డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఉత్తే దైవంగా భావించి నేను అన్నదేవుడు సత్యదేవుణ్ణి తలుచుకొని ఏ పనైనా చేస్తే ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పక్కకి తొలగిపోయి నాకు చక్కటి మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. అదే మార్గాల్లో మా సంస్థను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. దాంట్లో 1% కు డౌట్ లేదు. ఏదైనా నమ్మకం అనేది మనిషిని నడిపిస్తుంది. ఆ నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలము. ఆ నమ్మకం అనేదే సత్యదేవుడు నా దృష్టిలో. ఈ పూజలో కూర్చున్న వారందరికీ కూడా మా సమస్యతో అనుబంధం ఉండొచ్చు, రాబోయే రోజుల్లో అనుబంధం ఉండొచ్చు. మీరు కూడా ఎంతో ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారని మా సత్యంజీ గురువు తరఫున కోరుకుంటున్నాను. ఈరోజు పుత్ర సత్యనారాయణ స్వామి పూజతోటి మధ్యాహ్నం పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పార్కుని అక్కడ అరేంజ్ చేశాము. ఆ పార్కులో మీరు సరదాగా ఉండొచ్చు. మీరు ఇక్కడ అలిసిపోయిన తర్వాత ఇంటికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ చక్కగా అద్భుతంగా ఒక కోనసీమలో ఉండే విధంగా వాతావరణం ఉంది. మీరు ఒక్కసారి అక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయితే మీరే వెళ్ళబుద్ధి కాదు. అక్కడ వసతులు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశాము. ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే మా సంస్థ ఎప్పటికప్పుడు సైట్లో డెవలప్మెంట్స్ కస్టమర్లకి తెలియజేసేదానికోసంగా రోజుకు ఒకరిని తీసుకొచ్చే కాడికి 100 మందిని 1000 మందిని ఒక వేదిక మీదకి తీసుకుని వస్తే మాలో ఉన్న లోపాలని మీరు ఎత్తి చూపచ్చు. ఇక్కడే జరిగే అభివృద్ధిని 10 మందికి చెబుతారనే ఉద్దేశంతో నేను 2000 నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన ప్రాణించి కోవూరులో లేఅవుటేషన్ ప్రాణించి ఆ రోజు 50 మంది 100 మందితో స్టార్ట్ అయ్యి ఇంచుమించు 1000 మందితో ప్రోగ్రామ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మధ్య 5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉన్న దాని వల్ల లాస్ట్ ఇయర్ పోర్టు కృష్ణపట్నం పోర్టు అంత దూరం చేస్తేనే సుమారు ఎంతమంది కూడా వచ్చారు.
దానికి మా సత్యంజీ గురుపుగా ఉన్నాం, ధన్యవాదాలు అసలు. ఇది 24 గంటలు ట్రాన్స్పోర్ట్ ఉండి సౌకర్యాలు ఉన్న ప్లేస్ లో కూడా, అదేగాక మా వైశాస్కి శక్తి గారికి టౌన్ స్పాట్ లో దగ్గరలో ఉన్నా కూడా ఎందుకన్నా ఈరోజు చాలా ప్రోగ్రాంలు ఉన్నదాని వల్ల రాలేదని నేను అనుకుంటున్నాను. టౌన్ లో కూడా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. అయినా మీరందరూ వచ్చిన దానికి మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈవినింగ్ సాయంత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని తెలిసే దానికోసంగా జబర్దస్తి టీమ్ తోటి అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు 4 గంటల నుంచి సాయంత్రం 9 దాకా అద్భుతంగా జరుగుతాయి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడతామంటే సత్యంజీ డాలస్ పార్క్ లో ఫ్లాట్ కొంటే పొద్దునొచ్చిన వ్యక్తి రాత్రి దాకున్నా కూడా చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేసేదానికోసంగా ఇటువంటి ప్రోగ్రాం మేము పెడతాము. మీరు కూడా వీలైనంత వరకు సాయంత్రం దాకా ఉంటే, సాయంత్రం కూడా టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నాము, భోజనాలు మధ్యాహ్నం ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ మా సత్యంజీ గురువు తరఫున మా టీం అంతా కూడా అరేంజ్ చేశాము. మా టీముకి కూడా మా సత్యంజీ గురువు తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలన్నీ మీరు చక్కగా చూసి మా సత్యంజీ గ్రూప్ని ఆదరించవలసిందిగా మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు, అదేవిధంగా ఇప్పటికీ ఎన్నో లక్షల మొక్కల్ని నాటారు. ఒక విధంగా చెప్పాలంటే కడియం నరహరి నర్సరీ వాళ్ళకి ఈ రోజుకి ఎంత పేమెంట్ చేశారో ఆయనే తెలియదు, అన్ని మొక్కలు నాటారు నెల్లూరులో. ఇంకా కూడా ఈ మొక్కల్ని ఆయన సంకల్పంతో ఈ నెల్లూరు పట్టణం అంతా మొక్కలు మయం చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎంతో సాంస్కృతిక కార్యక్రమం చేస్తున్న సత్యం గారికి ఈ సేవా కార్యక్రమాల్లో ఆయన దిగ్విజయంగా ఆ భగవంతుడు ఆశీస్సులు కావాలని మనం అందరం కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ చాలా మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి వాతావరణంలోకి వచ్చిన తర్వాత. సో మా సత్యంజీ గారు అయితే సుగ్గాడే ఒక్క పెట్టున్నాయన అబ్బా సార్, మాకు సిగ్గుగా ఉంది సార్ మీరు అలా. ఆయనేమో కానీ నాకైతే సిగ్గుగా ఉందండి నిజంగానే. నీ వెనకలు కూర్చోవాలా, సౌండ్ పెట్టండి బయట. అయితే ఎంత బాగుంది, కొంచెం ఫాస్ట్ గా బాగుంది సార్ బాగా. ఒకసారి ఎంకరేజ్ చేయండి అండి అందరూ. వావ్ సార్ సార్ రైట్ రైట్ సూపర్ గా చేస్తున్నారండి మీరు, ఎంత బాగా సరి చేస్తున్నారు అసలు. అబ్బ ప్రశాంతంగా ఉంది కదా, వీళ్ళనే కూర్చోవాలని. సార్ ఎక్కడ సార్ అయిపోయిందా, అయిపోయింది అప్పుడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్రెడీ ఆయన రెడీ అవుతున్నారు సార్, ఆ చూడండి రాంట అబ్బా అసలు మామూలు ఎనర్జీ కాదు. నీ కూడా ఇప్పుడు మంచి పాట పెట్టి మా ఆయన సంగతి సూపర్ డాన్స్ వేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. మంచి సాంగ్ పెట్టి యాంకర్స్ అంతా కలిసి యాంకర్స్ అంతా కలిసి సత్యంజీ గారు ఇంతకు మించి అన్నట్టు ఈవినింగ్ మీ అందరి కోసం ఇది ఒక పాపులర్ షో జబర్దస్త్ హైపర్ అది టీమ్ కూడా వచ్చినారండి. ఈవినింగ్ మీ అందరిని మీట్ అవుతారు డెఫినెట్లీ. అలానే మీకోసం ఒక మంచి వండర్ఫుల్ సింగర్స్ అలానే మంచి యాంకర్స్ కూడా ఈవినింగ్ మీ అందరి కోసం రెడీగా ఉన్నారు. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, మా సత్యంజీ గారు ఇందాకే చెప్పారు, ఇంకా చాలా మందికి కూడా చెప్పమని. అండ్ స్పెషల్లీ
ఉక్కుపుడుపుకా నుంచి ఉద్యానం దాకా ఏం కొనుక్కోవాలనుకున్నా కూడా మా పేరు చెప్తే హోల్సేల్ రేట్కి ఇస్తారు. బయటికి ఈయన దగ్గరికి 20% తేడా ఉంటుంది. ఐటమ్స్ కొత్త ఐటమ్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఉంటాయి. ఈరోజు చూసింది, రేపు అడిగితే ఎప్పుడు అయిపోయిందంటాడు. గంటకు ముందు చెప్తాడు, నా ఫోటో పెడతాడు, వాళ్ళు అంగడి అవైలబుల్ అయిపోయిందంటాడు. అంత ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఐటమ్స్ అటువంటివి, ఆయన దగ్గరుండి వర్కల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దానికోసంగా ఐటమ్స్ ఎప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి. దీన్ని మీరు మా సత్యంజీ గ్రూప్ వాళ్ళు, మా శ్రేయభిలాషులు అందరూ సద్వినియోగం చేసుకోవాలనుకుందాం. మా సత్యంజీ గురువు తరఫున కోరుకుంటున్నాం. నోట్లకు రద్దుకు ముందు చూశాడు, నోట్లు రద్దు తర్వాత ఎట్లా ఉంది, జిఎస్టీ తర్వాత ఎలాగుంది, ఈ ఒక్క కరెక్ట్గా 1.5 నెల కిందట ఎట్టుంది, వారం కిందట ఎట్టుంది అది ఇతను వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. నేను అసలు డెవలప్ చేస్తానా చైనా ఊరికి తూతూ మందరం అందరూ చేసినట్టు చేస్తానని ఎప్పటికప్పుడు వాట్సాప్ క్యాచ్ చేస్తుంటాడు. ఆయన మాటల్లోనే 2 మాటలు ఇందాం ప్లీజ్. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు బుక్ చేసిన వారికి 10 గ్రాముల గోల్డ్, 5000 రూపాయలు పట్టు వస్త్రములు ఇస్తాము. ఆల్రెడీ చాలామంది చెప్పున్నారు ఈవినింగ్ కడతామని, వాళ్ళు మా కస్టమర్ కేర్ కాడికి వచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సుకుందాం. మా సత్యంజీ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాను. నేను పోయిన వారం 500 మందిని చూశాను, ఇప్పుడు ఇంతమందిని చూశాను. సాయంత్రం నాకు తెలిసి ఒక 2000 నుంచి 5000 మంది ఖచ్చితంగా దాటుతారు. ఇప్పుడే ఎందుకూరుపేట కొత్తూరు అంతా టాక్ అంట, ఎందుకు బాగాలేదబ్బా అని బాధపడుతున్నారంట. మా కళ్ళ ముందున్న ఫ్లాట్లు మేము ఎందుకు కొనుక్కోలేదురా స్వామి అనుకుంటా ఉన్నారంట. రేపు నుంచి నాకు తెలిసి క్రౌడ్ పెరగచ్చు. ఇక్కడ రేపు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముహూర్తాలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఒక మంచి గ్రూప్ హౌసెస్ కట్టిస్తున్నాము. అలాగే ఇండిపెండెంట్ హౌసులు కూడా కట్టిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన లొకేషన్ని మీరు చూశారు. మీరు 10 మందికి చెప్పండి, మీకు ఏదైనా అవకాశం ఉంటే కొనుక్కోండి. 20,000 రూపాయలు జీతం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఈరోజు చిన్న చిల్లరంగడి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇచ్చే అవకాశాలు మన గవర్నమెంట్ ప్రభుత్వాలు చాలా అద్భుతంగా మంచి పథకాలు ఇచ్చారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తున్నారు. అలాగే 12 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వారికి 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ 3 నెలల్లో రిటర్న్ ఇస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ మా సత్యంజీ గ్రూప్ తరఫున సద్వినియోగం చేసుకోవాలనుకుంటాము. అలాగే ఇది మొదట్లో తూతుమంతరంగా చేసేసి అనుకున్నాను. 4 కస్టమర్స్ నన్ను డిసప్పాయింట్ చేశారు, మీరు చేయలేండి సార్, అసలే మీరు రియల్ ఎస్టేట్ బాగాలేక చేస్తా ఉండే, మీరు ఉత్త మాటలు చెప్పేసి మీ రియల్ ఎస్టేట్ ఎవరో బాబు నా ట్రాక్ రికార్డు చూసుకుంటానని చెప్పినా కూడా నమ్మలేదు. నెల కిందట ఛాలెంజ్ చేశాను, 1 మంత్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇదొక గేటెడ్ కమిటీ వెంచర్ చేస్తున్నాను. దీన్ని ఈ సైడ్ ఒక రెస్ట్ హౌసులు కట్టుకునే దానికి ప్రశాంతమైన వాతావరణంలో జీవనం గడపాలని ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న సేట్లు కానీ మా వైసెస్ కానీ చాలామంది రెడ్డి గారు కూడా రెస్ట్ హౌసులు లేక చాలా బాధపడతా ఉన్నారు. రెస్ట్ హౌసులు ఆర్డర్లు కూడా మాకు చాలా వచ్చున్నాయి. రెస్ట్ హౌసులు 12 లక్షల రూపాయల్లోనే ఇక్కడ అద్భుతమైన ఒక ప్యాకేజీలు ఇస్తున్నాము. దాంట్లో నైట్ టైము ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని పొద్దున్నే కోడూరు బీచ్ మైపాడు బీచ్కి వెళ్ళేసి స్నానం చేసేసి అద్భుతంగా ఇంటికి వెళితే పుణ్యం పురుషార్థం ఆరోగ్యం అన్నీ ఉంటాయని మా సత్యంజీ గురువు తరఫున తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ లేఅవుట్కి అతి దగ్గరలో మైపాడు బీచ్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మనకి ఈ లేఅవుట్కి ఫెసిలిటీస్ ఏమున్నాయంటే 24 గంటలు ట్రాన్స్పోర్టు, అలాగే 10 అడుగుల్లోనే డ్రింకింగ్ వాటరు. ఈ యొక్క గేటెడ్ కమిటీ వెంచరు మార్నింగ్ 4 గంటలకు లేచి 8 గంటల దాకా ఫ్యామిలీతో చక్కగా వాతావరణంలో ఆక్సిజన్ పీల్చుకుంటూ వాకింగ్ చేసుకోవచ్చు. 2-3 కిలోమీటర్లు వస్తుంది మొత్తం తిరిగితే ఓపుకుంటే. అలాగే ఈవినింగ్ అలసిపోయి 9 గంటలకు వచ్చిన అన్నది ప్రశాంతంగా ఇటువంటి వాతావరణం లేక నెల్లూరులో మన NH5లో పద్మాది గ్రీన్సిటీలోకి ఎంతోమంది లేడీస్ రోడ్డు దాటుకుని వెళ్తూ వాళ్ళ నోటుకుండా నేను విన్నాను, అబ్బా ఇంత దూరం నడవాల్సి వస్తుంది అని చెప్పేసి. అటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీఆర్సీ గ్రౌండ్లో కానీ ఏ సూపర్ స్టేడియంలో కానీ అక్కడ వాతావరణానికి 1-7 గంటలు దాటిన తర్వాత అక్కడ నడవలేని పరిస్థితి. ఈ ఇక్కడ ఇంచుమించు 10 గంటల దాకా కూడా చల్లటి వాతావరణం ఉంటుంది. సుమారు ఈ లేఅవుట్లో 10,000 మొక్కల్ని నేను పెంచుతున్నాను. 1 ఇయర్లో ఇది ఒక బృందావనం దామోదీ ఫిలిసిటీ మాదిరి ఖచ్చితంగా ఉంటుంది. దీనికి డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి మొక్కకి ప్రతి బొట్టు పడేటట్టు ఆ మొక్కలు డ్యామేజ్ కాకుండా సంరక్షణిస్తున్నాము. ఎంట్రన్స్లో ప్రైరీ కూడా వస్తుంది, ఆర్చీలు వస్తాయి. ఇవన్నీ కూడా మా కస్టమర్లు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. దీన్ని మా కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ లేఅవుట్కి దగ్గరలో కోస్టల్ కారిడార్ అనౌన్స్ చేస్తున్నారు. ఆ కోస్టల్ కారిడార్ కానీ డెవలప్ అయిందంటే ఇక్కడ ఫ్లాట్లు అసలు డిమాండే డిమాండ్ ఉంటుంది. అలాగే ఈ మధ్యనే మన నెల్లూరు నొడా నుండి కార్పొరేషన్ నుంచి నొడాకు వచ్చింది. నొడా పరిధిలోకి
రింగ్ రోడ్డు మన లేఅవుట్కి దగ్గరలోనే వస్తుంది. మీరు గూగుల్లో కూడా చూసుకున్నా కూడా రింగ్ రోడ్డుకి అతి తక్కువ దూరంలో ఉంటుంది ఇది. ఈరోజు ఇన్వైట్ చేస్తున్న వారికి రాబోయే రోజుల్లో మంచి బెనిఫిట్ వస్తుందని మా సత్యంజీ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాను. మా కస్టమర్ మాటల్లో మాట్లాడదామని మా సత్యంజీ గ్రూప్ తరఫున కోరుకుంటున్నాను. సార్ వచ్చేసి డెవలప్మెంట్స్ కొంతవరకు చేస్తామని చెప్పారు. ఆ రోజు చెప్పిన దానికన్నా ఈరోజు 100 times ఎక్కువ డెవలప్మెంట్స్ చేసి చూపించారు. మండపాల వీధిలో చాలా బిజీ షెడ్యూల్లో ఎప్పుడు కూడా ఇరుగిరుగు సందుల్లో బంగారం వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణం కోసం గారు మీరు ఇక్కడ తీసుకున్నారు. అయితే తీసుకున్నప్పుడు ఎలా ఉంది? ఈ రోజు డెవలప్మెంట్ చాలా ఎక్కువ డెవలప్మెంట్ చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ వద్దన్నాను, తర్వాత ఇక్కడికి వచ్చి క్లైమేట్ చెట్లు అన్ని చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యి తీసుకున్నామని చెప్పాను. భవిష్యత్తులో ఇంకా చాలా డెవలప్ చేయబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే భవిష్యత్తులో ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఇక్కడ కనీసం ఫామ్ హౌస్ అట్లా చేసుకుంటే, అట్లా విజిటింగ్ వచ్చినప్పుడు వీక్లీ వన్స్ అట్లా గ్రీనరీకి దగ్గరగా ఉంటుంది, బాగుంటుంది, ఖచ్చితంగా కట్టుకుంటాం. మొత్తానికి దాదాపు అంటే నెల్లూరు నుంచి కూడా మనకి చాలా దగ్గర ఉంది, చాలా మంది ఈరోజు రింగ్ రోడ్డు కూడా అతి దగ్గరలో పడుతున్న ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ నిజంగా చెప్పినట్టు ఇది రూపాయితో మనం పెట్టుబడి పెడితే అది డాలర్గా మారేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని డాలర్స్ పార్క్ పెట్టారు. సో ఈ డాలర్స్ పార్క్ ప్రతి ఒక్కరి జీవితాల్లో డాలర్స్ వెలుగులు నింపుతాయని మనందరం కూడా కోరుకుందాం. రాజేష్ గారు కంగ్రాచులేషన్స్, మీరు ప్లాట్ చేసుకున్నందుకు ఆల్ ది వెరీ బెస్ట్ యువర్ ఫ్యూచర్. పేదవారి సొంతింటి కలను నిజం చేస్తూ అతి తక్కువ ధరలకు ప్లాట్లను కేటాయిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి సత్యంజీ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కంపెనీ మేనేజింగ్ చైర్మన్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. కొత్తగా ఈ ఇంజమూరు మండలం కొత్తూరు దగ్గర ప్రత్యేకంగా 36 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్ను కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. డాలర్స్ పార్క్ పేరుతో ప్రజలందరూ అంటే ఖాతాదారులకి కొత్తగా ఈ ప్లాట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కొత్తగా ప్రాజెక్టు ప్రారంభం చేసిన వాళ్ళలో ఖాతాదారులకి మీరు ఏ విధంగా అంటే వీటిని ప్లాట్లు కేటాయించడంలో అంటే సులభతరంగా అంటే వాయిదాల పద్ధతులు ఏమైనా ఇస్తున్నారా, లేదంటే మామూలుగా అంటే ఏ రూపంలో ఇక్కడ విక్రయించబోతున్నారు? ఇక్కడ ప్లాట్లు కొన్నవారికి బ్యాంకు లోను సౌకర్యం కలదు, అలాగే ఇండిపెండెంట్ హౌసులు కొనుక్కున్న వాళ్ళకు కూడా బ్యాంకు లోను సౌకర్యం కలదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇల్లు కొనుక్కుండే సామాన్య మానవుడికి మిడిల్ క్లాస్ వారికి చాలా అద్భుతమైన పథకాలు ఇస్తున్నారు. దాన్ని మా సత్యంజీ కస్టమర్స్, మా సత్యంజీ శ్రేయోభిలాషులు చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేమిటంటే 12 లక్షలు 18 లక్షల లోపు ఇల్లు కొనుక్కున్న వారికి గవర్నమెంట్ సుమారు 3 లాక్స్ వాళ్ళ అకౌంట్లో 3 మంత్స్లో రిటర్న్స్ వేస్తుంది. మొట్టమొదటిసారి ఇల్లు కట్టుకున్న వారికి అద్భుతమైన అవకాశాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. దానికి మా కస్టమర్లు ఎంతోమంది ఆనందపడుతున్నారు. సత్యంజీ గ్రూప్ తరఫున కస్టమర్లకి ఏ రూపమైన అంటే ఆఫర్లు ఏ విధంగా ఇస్తున్నారు? అంటే ఇప్పటికే కూడా కొన్ని 100 ఎకరాల్లో మీరు యాక్చువల్గా ఈ వెంచర్లు వేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి చాలామందిని మనం విచారిస్తే కూడా సత్యం గ్రూప్ పైన మాకు ఎంతో నమ్మకం ఉందనే విధంగానే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏ విధంగా అంటే ఆఫర్లు ఏ విధంగా ఇస్తున్నారు? మనం NH5 నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యంజీ డాలర్స్ పార్క్లో ఈరోజు అద్భుతమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ పూజలు జరిగినాయి. ఎన్ని లైవ్ ద్వారా అందరూ చూశారు. ఇక్కడ సుమారు 20 ఎకరాలు ఇది, మైపాడు బీచ్కి అతి దగ్గరలో ఉంది, కోస్టల్ కార్డర్కి కూడా అతి దగ్గరలో ఉంది, రింగ్ రోడ్డుకి కూడా అతి దగ్గరలోనే ఉంది. రాబోయే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము ఒక గేటెడ్ కమిటీ వెంచర్ వేసి వాళ్ళకి బీటీ రోడ్సు, 24 గంటల ట్రాన్స్పోర్టు, సెక్యూరిటీ పరంగా వాకింగ్ చేసుకునే విధంగా సుమారు 10,000 మొక్కలతోటి ఒక పార్కులాగా దీన్ని తీర్చిదిద్దుతున్నాము. రాబోయే తరాలకి మంచి ఒక డాలర్స్ పార్కు డాలర్గా ఉంటుందని మేము నమ్మి దీని మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మమ్మల్ని నమ్మి మా కస్టమర్లు కూడా ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇటువంటి వెంచర్లు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మేము వేస్తామని మా సత్యంజీ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాము. అంటే ఇక్కడ ఆలయం కూడా ఒకటి ఏదో పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పెద్ద ఆలయం కూడా ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ శ్రీ అదే మా యోగాంజనేయ స్వామి ఆలయము కానీ ఈ సాయిబాబా కానీ చెప్పి ఉన్నారు, అదేంటే పెట్టేది ఏమైనా అవకాశం ఉందా, నిర్మించే అవకాశం? ఆల్రెడీ ఇందుకూరుపేటలో చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎక్కడ లేనటువంటి సాయిబాబా టెంపుల్ అతిపెద్ద టెంపుల్ ఉంది, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, జీవీకే స్కూల్ ఉంది, సేట్లకు సంబంధించి దేవాలయం ఉంది,
ఇటు ఇటు ఈ లేఅవుట్కి చుట్టుపక్కల ఒక కోనసీమ ఒక ఊటి కోడైకనాల మాదే వాతావరణం ఉంటుంది. చీకటితో లేచి రాత్రి పండుకునేదాకా మనసు చాలా ఉల్లాసంగా ఉండే ప్రదేశం ఇది. ఇటువంటి ప్రదేశం నాకు ఇప్పుడు దాకా చిక్కలేదు. ఈ చిక్కిన దాన్ని నేను రెస్ట్ హౌస్లు కూడా ఇక్కడ చాలామంది కట్టుకొని రాత్రి మూలు ఇక్కడ ఒక్కోసారి స్టే చేసి ఇక్కడి నుంచి మైపాడు బీచ్కి వెళ్ళేదానికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు మా సంస్థ తరపు నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కోనసీమ అందాలని సముద్ర తీరంలో భారీగా 36 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా ఈ ప్రాజెక్టులు ఈ ప్లాట్లు వేయడం జరిగిందని చెప్పి సత్యంగ గారు మనతో చెప్తున్నారు. కెమెరామ్యాన్ గోపితో వీడు సోము జయకిసాన్ న్యూస్ నెల్లూరు.